ఫీల్డ్ అసిస్టెంట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఎంపీపీ హరికృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు సంజీవచారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ శివంపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు మండల ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సంజీవచారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో విధులకు దూరంగా ఉంచిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సంఘం అధ్యక్షులు దామోదర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు శాఖ పరంగా పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేస్తే మరి అది గాడి తప్పి కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని తప్పుదోవ పట్టించిన క్రమంలో మరి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారి ద్వారా ఓడంతో మరి దాని మీద కూలంకుషంగా ఆలోచన చేసి మరి మొన్న జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల సమయంలో వాళ్ళు ప్రాథమికంగా చర్చలు జరిపిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని విధులకు తీసుకునే అంశం ఎలవేళల వాళ్ళు గ్రామాల్లో గ్రామాభివృద్ధిలో వాళ్ళు గతంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. మున్ముందు కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ కోరికలు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కోరికలు ఉపాధి హామీ పథకంలో విధులకు దూరంగా ఉంచిన సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా జీవితాలలో వెలుగులు నింపి నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని ఈ సందర్భంగా అందరు ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల తరపున మరియు ఇక్కడ ఏదైతే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాము.